నమస్తే ఫ్రెండ్స్, నేను మిహాయిమ. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఇక్కడ చూస్తున్నది బసవన్న టెంపుల్ ఎంట్రన్స్. ఇది బెంగళూరులో ఉంది. మన సౌత్ ఇండియాలోనే ఒకే రాతితో చేయబడిన 4 నందులున్నాయండి. అందులో ఈ బసవన్న గుడిలో నంది 2వది. ఈ నంది 12 ఎత్తు, 20 వెడల్పు ఉందండి. ఈ గుడికి ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. ఈ గుడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి. లోకల్ పీపులే కాకుండా టూరిజంకి వచ్చిన వాళ్ళు కూడా ఈ గుడిని విజిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ చరిత్ర ఏంటో మనం తెలుసుకుందాం. సుమారు 500 క్రితం బిగిల్ రాక్ అనే ఒక కొండ ఉండేది. దాని చుట్టూ పచ్చని పంట పొలాలు, సంకెన్నహల్లి, గుట్టనహల్లి వంటి ఊర్లు ఉండేవి. అక్కడ వేరుశనగ పంట బాగా పండేది. ఒక సంవత్సరం వర్షాలు బాగా పడి పంటలు వేపుగా పెరిగాయి. ఒకరోజు పొలంలో కాయ కష్టం చేసి వచ్చి ఆదమరిచి నిద్రపోయారు రైతులు. ఆ రోజు పౌర్ణమి కూడా. ఆ రాత్రి ఒక ఎద్దు వచ్చి పంట పొలాలన్నింటినీ తొక్కేసింది. ఉదయం లేచి పొలానికి వెళ్ళిన రైతులు నాశనమైన పంటను చూసి ఎంతో బాధపడ్డారు. మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. రైతులందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి మళ్ళీ వచ్చే పౌర్ణమి రోజు కాపలా కాసి పంటని నాశనం చేస్తుంది ఎవరో కనుక్కోవాలని నిర్ణయించుకుని ఒక రైతుని కాపలాగా నిర్మించారు. పౌర్ణమి రోజు రానే వచ్చింది. పౌర్ణమి రోజు ఆ రైతు పొలం కాపలాకి వెళ్ళాడు. ఇంతకు ముందులాగే ఎద్దు పొలంలో పడి పంటని తొక్కేయడం మొదలుపెట్టింది. చప్పుడు విని పరిగెత్తుకెళ్లిన రైతుకి బంగారు రంగులో మెరిసిపోతున్న ఎద్దు కనిపించింది. దాని కళ్ళు వజ్రాల్లా దగదగా మెరుస్తున్నాయి. ఆశ్చర్యపోయిన ఆ రైతు ఊరిలోకి వెళ్ళి మిగిలిన రైతులకు తను చూసిన దృశ్యాన్ని వివరించడం మొదలుపెట్టాడు. వాళ్ళల్లో ఒక రైతు పంట పోయిందని కోపంతో రగిలిపోయాడు. ఒక లావుపాటి కర్ర తీసుకుని పొలం బయలుదేరాడు. ఎద్దు కనిపించగానే దాన్ని కర్రతో కొట్టడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ఎద్దు అక్కడికక్కడే కూర్చుని పోయి ఒక రాతి విగ్రహంలా మారిపోయింది. ఆ రోజు నుంచి ఆ నంది విగ్రహం రోజురోజుకి పెరగడం మొదలుపెట్టింది. దాంతో భయపడిపోయిన రైతులు శివుడిని మొరపెట్టుకున్నారు. నంది తలపైన త్రిశూలం ఉంచితే అది పెరగడం ఆగిపోతుందని శివుడు వరమిచ్చాడు. రైతులు అలానే చేశారు. అక్కడితో నంది పెరగడం ఆగిపోయింది. ఆ రోజు నుండి తమ పొలాల్లో పండిన మొదటి పంటను బసవేశ్వరునికి నైవేద్యంగా పెట్టడం మొదలు పెట్టారు రైతులు. అలా మొదలయ్యిందే వేరుశనక్కాయల జాతర. దీనినే కడిలేకాయ పరిషే అని అంటారు కన్నడలో. కార్తీక మాసం చివరి సోమవారం రోజు ఈ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. విజయనగర సామ్రాజ్యంలో బెంగళూరుని పరిపాలించిన కెంపేగౌడ ఒకరోజు జనాలందరూ హడావిడిగా వెళ్లడం, పూజలు చేయడం లాంటివి చూసి ఆ గుడి గురించి తెలుసుకుని కెంపేగౌడ కూడా గుడికి వెళ్లి నందికి పూజలు అభిషేకాలు లాంటివి చేయించాడు. అదే రోజు రాత్రి నంది కలలో కనిపించి ఒక నిధికి సంబంధించిన రహస్యం చెప్పింది. దానితో సంతోషించిన కెంపేగౌడ అక్కడ ఒక పెద్ద గుడి కట్టించాడు. దాని పేరే దొడ్డ బసవన్న గుడి. ఈ బసవేశ్వరుని నిత్యం పాలు, పెరుగు, నెయ్యి, కొబ్బరి నూనెలతో అభిషేకం చేస్తూ ఉంటారు. వేసనక్కాయల జాతర రోజున నందిని వెన్నతో, పూలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఈ వెన్నతో చేసే అలంకరణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.